హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లు ఉంటుంది, బెల్ ఐకన్ కొట్టండి, అలానే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటుంది. అండ్ లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి టోనీ వచ్చేసి యాపిల్ అయితే ఇంకా కట్ చేసి మమ్మీ కట్ చేసి అని ఇంకా తెగాలర్ చేస్తూ ఉన్నాడండి. అలా చేస్తూ ఉంటే ఇంకా ఆపిల్ అయితే ఇంకా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టానన్నమాట. ప్లేట్లో పెడితే ఇంకా స్వీటీ హోంవర్క్ చేసుకుంటూ స్వీటీ తినేస్తుంది. అండ్ టోనీ కూడా తినేస్తూ ఉన్నాడండి. ఇంకా పిల్ల టోనీ అయితే ఇంకా ఆడుకుంటూ తినేస్తూ ఉన్నాడనమాట. టోనీ అయితే ఇంకా అక్కడైతే అక్కడ ఏదో చెప్తా ఉన్నానండి. అండ్ షాప్కి వెళ్ళి తేవాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా స్వీటీ అయితే ఇంకా మీకు హాయ్ చెప్తా ఉందండి. ఇంకా తినుకుంటూ హాయ్ చెప్తా ఉంది. అండ్ ఇంకా అక్కడైతే నేను కట్ చేసి అక్కడ ప్లేట్లో పెట్టానండి ఆపిల్ అయితే. ఇంకా అక్కడైతే తినేస్తా ఉన్నామన్నమాట స్వీటీ అండ్ నేను అండ్ టోనీ ముగ్గురం తినేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ తలలో కొద్దిగా తలలో పిలిస్తే కొద్దిగా హై ఫెడ్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అక్కడైతే ఆపిల్ అయితే తినేస్తున్నాము. ఇంకా స్వీటీ వచ్చేసి హోంవర్క్ ఇదే చేస్తూ ఉందండి. అండ్ టేబుల్స్ రాస్తూ ఉందన్నమాట. అండ్ టేబుల్స్ అయితే ఇంకా రాస్తూ ఉందండి. అక్కడ రాని కాడ చూసుకుంటుంది, మళ్ళీ వచ్చిన కాడ రాస్తూ ఉందండి. ఇవన్నీ చూడకుండానే రాసిందనమాట. 2 and 3, 4 చూడకుండా రాసిందండి. అండ్ 5 అయితే ఇంకా రాస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇట్లా వస్తుంది నీకు ఇట్లా అని చెప్పాక ఇంకా తర్వాత మళ్ళీ నేను అడిగానండి, చెప్పేసి ఈ టేబుల్ చెప్పు, 5 ఏదో టేబుల్ చెప్పు అని చెప్తే ఇంకా తర్వాత వచ్చేసి చూడకుండా మళ్ళీ 1వ టేబుల్ నుంచి వెళ్ళి అండ్ 5వ టేబుల్ వరకు అయితే చెప్పిందండి. మంచిగానే చెప్పిందన్నమాట స్వీటీ అయితే. ఇంకా అక్కడైతే రాస్తూ ఉందన్నమాట. దన్నదన్నగా ఫాస్ట్గా ఇంకా రాసేస్తూ ఉందండి. చూడండి ఎంత బాగా రాస్తూ ఉందో. అండ్ స్వీటీ అయితే ఇంకా బాగానే రాస్తుందండి. మర్చిపోయింది మళ్ళీ అక్కడ, మర్చిపోయి హింట్ పెట్టాక అక్కడ 5 పెట్టింది 55 పెట్టేసింది. ఇంకా అక్కడైతే ఇంకా స్వీటీ అయితే ఇంకా రాస్తూ ఉందన్నమాట. ఇంకా స్వీటీ అయితే ఇంకా అక్కడ రాస్తూ ఉందండి. ఇంకా టోనీ వచ్చేసి ఆల్రెడీ ఎప్పుడో అండ్ ట్యూషన్కి వెళ్ళేసి వచ్చాకనే రాస్తూ ఉంటాడండి తొందరగా ఫాస్ట్గా. అండ్ స్వీటీ కూడా తొందర, ఇంకా టోనీ కన్నా ఫాస్ట్గా రాసేది. అయితే ఇంకా చెప్పేసి మార్నింగ్ హాలిడే కదా నేను రాయను అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసుకుందండి. తర్వాత మళ్ళీ ఏమనుకుందో ఇంకా తర్వాత వచ్చేసి నేను రాస్తా అని చెప్పేసి ఇంకా ఒక పేపర్ చింపేసుకొని ఇంకా ఆ పేపర్లో రాసుకుంటా ఉందండి. ఫస్ట్ అయితే ఆ టేబుల్ రాసింది అందులో కాపీలో అయితే. తర్వాత వచ్చేసి మళ్ళీ రావని చెప్పేసి కింది 2 టోన్ వేసిండు. అవేంటి అన్నట్టు మరి అర్థం చెప్పు వాటికి. ఇప్పుడు ఇవేమో ఇల్లు బొమ్మలు, అంటే ఇది ఇల్లు, ఇది బొమ్మ. ఇప్పుడు ఇవేంటి? ఇప్పుడు పెయింటింగ్స్, పెయింటింగ్స్ బ్రష్. ఇలా కలర్ ముంచుకొని ఇట్లా అయితే అవునా? ఓకే సరే బాయ్ చెప్పేసి. ఇంకా అక్కడ స్వీటీ అయితే ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు స్వీటీ టోనీ అండ్ డ్రాయింగ్ చేశారండి. ఇంకా మీకు అక్కడ చెప్తూనే ఉన్నారు కదా వాళ్ళు అయితే. ఇంకా స్వీటీ అయితే చెప్తూనే ఉంది కదా, ఇలాగ చేసాము, ఇది ఇది, ఇక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ అది ఉన్నది, ఇది ఉన్నది చెప్తా ఉంది కదా. ఇంకా అలా కొసేపు ఆడుకున్నారండి. ఇంకా ఆడుకునే వాళ్ళని ఆడుకొని ఇవ్వాలి, లేకుంటే మనల్ని పనిచేసుకొని ఇవ్వరు అండ్ అల్లరి చేస్తారు అండ్ పని మొత్తం ఎక్కడిదక్కడనే ఉండిపోతుంది అనమాట. అందువల్ల నేను ఇంకా ఆడుకోవాలని చెప్పేసి ఇంకా ఆడుకోమన్నానండి. ఇంకా ఆడుకున్నారు పిల్లలు అయితే. ఇంకా తర్వాత వచ్చేసి మార్నింగ్ అన్నమాట. అండ్ సండే రోజు మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేనైతే ఇంకా పిల్లలకి ఫస్ట్ నార్మల్ దోశ వేసేసాను అనమాట. నార్మల్ దోశ వేస్తే సరే వద్దులే, ఇవాళ సండే కదా కొద్దిగా స్పెషల్గా ఉండాలి పిల్లలకి అని చెప్పేసి నేను మళ్ళీ తర్వాత వచ్చేసి
ఇంకా అక్కడ ఎగ్స్ ఉండేనండి. ఇంక ఎగ్స్ ఇంట్లోనే చాలా ఉన్నాయి ఎగ్స్, ఇంకా అందువల్ల ఎగ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఎందుకు ఇలా కొద్దిగా స్పెషల్గా ఇద్దామని చెప్పేసి. అండ్ ఎగ్ ఒకటి అండ్ ఒక ఎగ్ పోసానండి ఇందులో మాత్రం. అండ్ పోసేసి ఫస్ట్ దోశ వేసేసాను అనమాట. దోశ వేసాక తర్వాత వచ్చేసి అండ్ ఎగ్ పోసానండి. ఎగ్ పోసి తర్వాత కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినారు కదా, అండ్ కొద్దిగా వేసానండి కారం అయితే. తర్వాత వచ్చేసి ఆయిల్ పోసాను అనమాట. మనకు ఆయిల్ వేస్తే మళ్ళీ ఇట్లా ఇట్లా తిప్పేసుకుంటే మనకి దోశ మీద ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందువల్ల మళ్ళీ నేను దీన్ని తిప్పేస్తూ ఉంటానండి చూడండి. అండ్ చాలా బాగుంటుంది ఇలాగైతే ఎగ్ దోశ అనేది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మనం ఇంకా ఆమ్లెట్ లెక్క కలిపి పోసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడైతే నేను పోయడం అయితే ఇంకా అయిపోతూ ఉందన్నమాట. అండ్ ఫస్ట్ టోనికి వేసిచ్చాను. అండ్ ఇదైతే స్వీటీకి అండి ఎగ్ దోశ అనేది చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట ఎగ్ దోశ అయితే. అండ్ సూపర్ సూపర్గా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇంకా అక్కడైతే ఎగ్ దోశ ఫినిష్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా టోనికి స్వీట్కి వేసియడమే అనమాట. టోనికి అయితే వేసి పెట్టాను అండ్ స్వీట్కి ఇంకా. దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, బెల్ ఐకన్ కొట్టండి, అలానే ఆప్షన్ పడుతుంది అలాంటి ఒకటి, అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటుంది. అండ్ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ టుమారో, బాయ్ బాయ్.